ఈనాటి కార్యక్రమానికి మా ఆత్మీయ అతిథిగా విచ్చేశారు మై హోమ్ గ్రూప్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారు. జూపల్లి రామేశ్వరరావు గారు కేవలం పారిశ్రామికవేత్త వృత్తిగత జీవితమే కాదు, ఆయన ఒక ఆధ్యాత్మికవేత్త కూడా, ధార్మిక పిపాసి. ఎన్నో ధార్మిక కార్యక్రమాలను తెర వెనక ఉండి నడిపించటంలో ఆయనది అందవేసిన చెయ్యి. ఎందుకంటే సభాముఖంగా చెప్పడం ఆయనకి ఇష్టం లేకపోయినా చెప్పాల్సిన ధర్మం మనది. ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షణలో సదా స్వామివారి వెన్నంటి ఉంటూ హిందూ ధర్మ పరిరక్షణకు నడుం కట్టారు అటువంటి శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి, కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేయటం ఎంతో ఆనందదాయకం. మొదటగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి శ్రీపాద పద్మములకు అనేక సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే శ్రీ 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 అహోబిల రామానుజ జీయర్ స్వామివారి శ్రీపాద పాదపద్మములకు అనేక దాసోహాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హానరబుల్ హైకోర్టు జస్టిస్ శ్రీ రామలింగేశ్వరరావు గారి దంపతులు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భాగవతోత్తములకు అందరికీ ఆహ్వానం పలుకుతూ, ఈరోజు ఎంతో శుభదినం కార్తీక మాసం. ఈ సందర్భంలో మన ఈ హైదరాబాదుకు శ్రీ నరేంద్రనాథ్ చౌదరి గారు వారి దంపతులు ఈ యొక్క భక్తి టీవీ ఎన్టీవీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క కార్తీక మాస విశేషాన్ని అశేష ప్రజానికానికి మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉండే మన సాంప్రదాయ సంబంధించిన అందరికీ ఈ యొక్క కార్తీక మాస విశేషము, ఇంతటి గొప్ప ఉత్సవము ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. అయితే ఈరోజు వరుణుడు ఎక్కువ కరుణించి కొంచెం ఇబ్బంది పెట్టి మళ్ళా ఈ చల్లదనంలో ఈ శుభారంభం సమయంలో వారు కూడా దర్శించుకోవడానికి వచ్చినందుకు, ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ భావతత్వములు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మహానుభావులందరికీ సుస్వాగతం, స్వాగతం. జై శ్రీమన్నారాయణ. ఆధ్యాత్మిక వారధి లాంటి మీలాంటి మంచి మనుషుల మనస్సులు మాకు తోడుండగా ఎప్పుడూ మా కోటి దీపోత్సవానికి దిగ్విజయమే. మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ